దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి సమయమందు మనము మీకాలు గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. చాలామంది అడిగారు మీకాలు గురించి, అదే టీవీలో ఒకసారి చెప్పకాని. మరి అందుకని ఆశతో అడిగిన వాళ్ళందరూ కూడా ఆసక్తిగా వినాలని ప్రభునామున మరి తెలియజేస్తున్నాను. మరి యొక్క మీకాలు గురించి చెప్పేదానికంటే ముందు కూడా మరి గూడులో ఒక సహోదరుడు రత్నజ్యోతి, వాళ్ళ అన్న ఉన్నారు యేసు. మరి అబ్బాయి మంచిగా చదువుకున్నారు, డిగ్రీ చదివి టీటీసీ కూడా చేశారు. అయితే దేవునికి విరోధమైన విధానంలో, అంటే చాలామంది స్నేహితులు ఆ బాబును తాగుడుకు మరి అలవాటు చేసి చాలా సఫర్ అయిపోయారు. గాడ్స్ గ్రేస్ మరి మొదట ఫస్ట్లో చిన్నగా ఉన్నప్పుడు అంతా కూడా ఆత్మీయంగా ఎంత ఇదిగా వాక్యం చదవడం, మరి వాక్యం పాటలు పాడడంలో, ప్రార్థన చేయడంలో ఎంత బాగా ఉండేటటువంటి ఆ కుమారుడు, ఎప్పుడైతే టీచరు పని చేస్తున్నప్పుడే, అంటే టీచర్గా ఉద్యోగం చేయటం లేదు, టీటీసీ చేస్తున్న సమయంలోనే ఈ వ్యసనాలు, అది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు కూడా చాలామంది నాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు, టీచర్లు అయిన వాళ్ళు చాలామంది తాగుతున్నారు, లెక్చర్స్ తాగుతున్నారు. నిజంగా ఇది విడ్డూరా? మిగతా వాళ్ళు తాగాలని కాదు నేను చెప్పేది, కనీసము లెక్చర్స్, ఉపాధ్యాయులు, పాస్టర్స్ ఇలాంటి వాళ్ళు తాగుడుకు అలవాటు పడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనం 10 మందికి మరి మోరల్గా ఉండాలి కాబట్టి, అలాగా తాగి మరి ఏమి ఉపాధ్యాయులుగా ఉండి వాళ్ళు విద్యను బోధిస్తారు? ఎంతమంది విద్యార్థులను వారు షేమ్ చేస్తారు? చేయలేరు కదా. తప్పుడు త్రోవలో ఉండి 10 మందిని తప్పుడు త్రోవలోకి నడిపిస్తారు. అందుకే గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపలేరని రాయబడింది. అయితే దేవుని కృప చూపన మరి ఆ బాబు చక్కగా మార్చబడి ఇప్పుడు దైవికంగా ఉన్నాడు. మీరు కూడా ప్రార్థన చేయండి మరలా పడిపోకుండా ఉండటానికి. ఇంకా అలాగా 2 ముగ్గురు భయంకరమైన తాగుడు వ్యసనంతో ఉండి కుటుంబాన్ని బీభత్స చేసే వారిని దేవుడు తన కృప చూపన మార్చగలిగినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఇప్పుడు ఇంతవరకు కూడా మరి చాలా మంచిగా ఉన్నారు వాళ్ళు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు కాబట్టి మిగతా మరి వ్యసనాలకు వారి గురి కాకుండా వారి కుటుంబీకులందరూ కూడా అలాంటి ఆనందంతోనే ఉండాలని మీరు కూడా ప్రార్థన చేయండి. సరే, ఈ సమయం ముందు మనం ధ్యానం చేసుకోబోయే అంశము మీకాలు. ఆ మీకాలు అన్ని చాలా మంచి లక్షణాలు ఉన్నాయి మీకాల్లో. ఒకే ఒక దేవునికి విరోధమైనటువంటి ఆలోచన ఉన్నందువలన ఆ ఒక్క విరోధమైన ఆలోచన బట్టి ఆమె జీవిత పర్యంతం వరకు కూడా బాధ, వేదన, రోదన అనుభవించినట్టుగా మనం చూస్తాం లేఖన భాగంలో. అలాంటి పరిస్థితిలో మీరెవరైనా ఉన్నారేమో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇక్కడ చూస్తే 1 సమూయేలు మనం 18వ అధ్యాయము 20వచనం చదువుమా. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లు ఫిలిస్తీల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకొని ఇప్పుడు నీవు మరొక దాని చేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజుని యందు ఇష్టం కలిగి ఉన్నాడు అతని సేవకులందరును నీ ఎడల స్నేహముగా ఉన్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలనని చెప్పవలనని ఆజ్ఞయించాను. చాలు, దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చదవన లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దావీదుకు నిజంగా ఈ యొక్క సౌలుకు దావీదు మేలు చేస్తాడు. మేలు చేసినటువంటి దావీదుకు కీడు చేయాలన్న ఆలోచన సౌలుకు వచ్చింది. ఆ కీడు చేసే విధానంలో తన యొక్క కుమార్తెలను వాడుకుంటున్నాడు. తన యొక్క కుమార్తెలలో ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క మీకాలు కూడా దావీదు పైన ఇష్టం ఉంది అని తెలుసుకొని ఏం చేస్తారంటే ఈ యొక్క మీకాలను నువ్వు చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు, చాలా ఉంది, మీరు తర్వాత చదువుకోండి. అప్పుడు రాజుకు అల్లుడు ఆగుతావు, నువ్వు మీకాలు చేసుకుంటే బాగుంటుంది అని మీకాల గురించి మరి కొన్ని మంచి విషయాలు ఇంకా ఏమేమి చెప్పి ఉంటారో మనకు తెలియదు ఇక్కడ. అయితే ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం ఈ వాక్య లేఖన భాగాలను బట్టి మనం చూస్తే మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, చూడండి ఎందుకు సంతోషించినాడు అంటే ఒక మంచి వ్యక్తి నాకు అల్లుడు అవుతున్నాడని సంతోషం లేదు ఆయనకు.
అది కాదు కావాల్సింది. దావీదును నేను అల్లునిగా చేసుకుంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తాడు, ఆ యుద్ధంలో అతను చచ్చిపోతే చనిపోయినాడు, నేను మాత్రం బాగా ఉంటానులే. చెడు దురుద్దేశంతో, చెడు ఆలోచనతో ఒక తండ్రి తన కుమార్తెను ఎర్రగా పెడుతున్నాడు. తన యొక్క సొంత ఆలోచనలను మరి నెరవేర్చుకోవడానికి సౌలు అయినటువంటి తండ్రి. ఇప్పుడు కూడా చాలామంది తండ్రులు తల్లులు కూడా తమ యొక్క కుమార్తెల యొక్క వివాహ విషయంలో తమ స్వార్థాన్ని చూసుకుంటున్నారు. కుమార్తె యొక్క బాగోగుల గురించి ఆలోచించడంలా, కుమార్తె నిజంగా బాగుపడుతుందా లేదా, ఈ వ్యక్తి ద్వారా సంతోషంగా ఉంటుందా లేదా అని ఆలోచిస్తే, వాళ్ళ మొదటి ఆలోచన మంచి ఆలోచన అయితే నిజంగా ఆ కుమార్తె జీవితం బాగుగా ఉంటుంది, ఆనందంతో ఉంటుంది. అయితే చాలామంది తండ్రులు ఎలాగైనా కుమార్తెలకు వివాహం చేయాలి అని ఒక దురుద్దేశంతో, ఇంకా కొంతమంది వీళ్ళని ఎలాగైనా కూడా మా నుంచి వదిలించుకోవాలన్న ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. కాబట్టే చాలా కుమార్తెల జీవితం కన్నీటిమయంగా మారిపోతూ ఉంది. ఇక్కడ ఒక తండ్రి తన కుమార్తెకు మంచి జీవితాన్ని ఇవ్వాలని మంచి ఆలోచన కలిగి ఉండాలి, కానీ మంచి ఆలోచన లేదు సౌలుకు. సౌలు తన యొక్క కుమార్తె దావీదుని ప్రేమిస్తున్నారు విని సంతోషం ఉంది, కానీ ఆ సంతోషం ఏ సంతోషము అంటే దావీదును పతనం చేసే సంతోషమే, కానీ దావీదుకు మేలు చేసే విధానంలో లేరు. అలాగే మీకాలుకు మేలు చేస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ ఆమెకు కూడా వేరే విధానంలో మేలు చేయకూడదు అన్న ఆలోచన అతనికి ఉంది. ఈ ఆలోచన మీకాలుకు తెలుసు కాబట్టే ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న యొక్క తలంపులను ఆమె తారుమారు చేసేస్తుంది. మనం చూస్తే ఇక్కడ చూడండి 27వ వచనం చదవమ్మా. గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. సరే, ఇలాగ ముందోళ్ళు కావాలని చెప్పి చేసి అలాగ చేసి ఎలాగైతేనేమి మీకాలు నుంచి పెళ్లి చేసేస్తున్నాడు. కానీ మీకాలుకు మరి ఇలాగా ఈ యొక్క దావీదు తన భర్తగా ఉన్నటువంటి విషయంలో వాళ్ళు మంచిగా కొంతకాలం ఉన్నారు. అయితే ఈ మీకాలు దేవుని యందు భయభక్తి గల వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మ గురించిన అవగాహన సరిగా లేదు. ఈమె యొక్క జీవితం అంతా కూడా ఎలాగంటే తను తన యొక్క భర్త ఈ లోక సంబంధమైన ఆలోచనలే ఆమె ఉండిపోయింది, కానీ దైవికమైన చింతన దైవికమైన ఆలోచన దేవుని గురించిన తపన తృష్ణ ఈమెకి లేదు. కాబట్టే మనం చూస్తే 19వ అధ్యాయం 11వ వచనం ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయిను. ఇక్కడ మనం గమనించాలా, దావీదుకు ఎంత మంచిగా సహాయం చేస్తుంది, ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి మీకు. దావీదు దేవుని భయభక్తి గల వాడని అనుకొని ఆమె ఈ దావీదును ఇష్టపడిందో మరి తెలీదు, లేకపోతే ఒక మంచి నాట్యం, చాలా కళలు దావీదులో ఉన్నాయి. యుద్ధ వీరుడు చక్కగా పాడతాడు, నాట్యం చేస్తాడు, వీణ వాయిస్తాడు. ఆమె దేనిని బట్టి దావీదుని ఇష్టపడిందో ఇక్కడ మనకు తేటగా రాయబడలేదు, కానీ చాలా కళలు గల వ్యక్తి దావీదు కాబట్టి, పైగా సౌందర్యవంతుడు కూడా, అందుకనే దావీదుని ఇష్టపడి ఉండవచ్చు. దావీదు పైన చాలా ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడ మనం గమనించాలి, మీకాలుకు మంచి ఆలోచన వచ్చింది. తన తండ్రి కంటే కూడా భర్తను ఎక్కువగా ప్రేమించింది ఆమె. అలాగనే తండ్రి ఆలోచన సరైంది కాదని గుర్తించింది. ఎంత మంచి జ్ఞానవంతురాలే, అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అనే మాటలో మీకాలు తన భర్తను కాపాడుకోగలిగింది నిజంగా జ్ఞానంతో. ఎస్తేరు కూడా రాజు చంపబడవలసిన సమయంలో ఆ యొక్క ఎస్తేరు కూడా రాజును చంపబడకుండా కాపాడుకోగలుగుతుంది. తన యొక్క మరి దేవుని ఎందు భయభక్తి గల మరి బిడ్డగా ఆమె ఉంది కాబట్టి, అలాగనే వాళ్ళ చిన్నాన్న మొర్తకాయ్ గారు కూడా సహకరించారు కాబట్టే వాళ్ళు రాజు చనిపోకుండా కాపాడుకోగలగడం ద్వారా వాళ్ళ వంశమంతా కూడా
కాపాడుకోగలుగుతారు. ఇక్కడ కూడా మీకాలు దావీదును కాపాడడం ద్వారా చాలా బ్లెస్సింగ్స్ నిజంగా మీకాలు పొందుకోవాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఇక్కడ దావీదుకు ప్రాణహాని రాకుండా ఆమె దావీదుకు క్షేమ స్థితిని కలగచేస్తుంది. దావీదుపై దేవుని అభిషేకం ఉంది. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వ్యక్తి ఆత్మ ద్వారానే యుద్ధములు చేస్తున్నాడు, ఆత్మ ద్వారానే విజయాన్ని పొందుకుంటున్నాడు. దేవుడు అంటే ఎంతగా ఇష్టపడుతున్నాడు అన్నది తన భార్యగా బాగా గమనించింది, తెలుసుకునింది కూడా. అలాంటి మీకాలు ఇక్కడ దావీదునేమో ఎలాగో ఒకలాగా కాపాడగలిగింది. వాళ్ళ నాన్న చంపకుండా మరి సహకరించిన మంచి లక్షణం ఉంది మీకు. ఎంత మంచి లక్షణం, మంచిదే అది. కానీ ఇక్కడ మనం చూస్తే దావీదును ఆమె హీనపరుస్తుంది. 2 సమూయేల్లో మనం చూస్తే ఆమె చేసిన ఆ ఒక్క పని చూడండి, ఒక పనికి మాలిన పని. బుక్కావాలి తైలమేమో మంచి వాసన ఉంది. ప్రసంగి 10లో బుక్కావాలి తైలంలో చచ్చిన ఒక్క ఈగ పడితే తైలం అంతా కూడా పాడైపోతుంది. నీకు అన్ని మంచి గుణ లక్షణాలు ఉన్నా కూడా ఒక్క చెడు గుణ లక్షణం, ఒక చెడు ఆలోచన, ఒక చెడు తలంపు, ఒక చెడు మార్గం, ఒక చెడు చేసేటటువంటి పని నీ జీవితాన్ని ఎంటైర్గా మార్చేసి శాపానికి గురి చేస్తుంది. మీకాలు దేవుని శాపానికి గురి అవుతుంది. ఇక్కడ ఒక అభిషేకం పొందిన వ్యక్తి చనిపోకుండా కాపాడగలిగినందుకు ఎన్ని ఆశీర్వాదాలో ఈమె పొందుకోవలసిన అగత్యత ఉంది. కానీ ఆమెకు దేవునికి విరోధంగా చేసిన ఒకదాన్ని బట్టి ఈ మంచి అంతా కూడా తేల్చేస్తుంది. చూడండి, మంచి అంతా కూడా. అందుకనే యెహెజ్కేలు 33లో మనం చూస్తే అది వరకు నీతిమంతుడు ఎన్ని నీతి క్రియలు చేసినా కూడా మరి ఒకరోజు లేకపోతే 30 సంవత్సరాలు నువ్వు నీతిగా ఉండి ఈరోజు నువ్వు పాపం చేస్తే ఆ పాపమే లెక్కలోకి వస్తుందని వాక్యంలో రాయబడింది. దాని అర్థం ఏంటంటే నువ్వు నీతివంతుడిగా 30 సంవత్సరాలు ఉన్నాడు అంటే ఖచ్చితంగా నీతి న్యాయముల యొక్క విలువ నీకు తెలుసు. తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు. దేవుని వాక్యం నీకు తెలుసు, దైవికంగా ఉన్నావు. దైవికంగా ఉండి కూడా తప్పు చేసిన వాళ్ళని దేవుడు క్షమించాడు. అందుకనే మామూలు ప్రజలకు ఇచ్చే శిక్ష కంటే దేవుని యొక్క ప్రజలకు లేకపోతే దేవుని యొక్క జనులకు లేకపోతే దేవుని ప్రవక్తలకు దేవుని ఏర్పాటు చేసుకున్న వారికి 7 అంతల శిక్ష. ఎందుకంటే దేవుని దూతలను కూడా ఆయన వదిలిపెట్టలేదు, వారికి ఇంకా మహాశిక్ష దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాగనే షద్రక్ మేషక్ అభెద్నెగోలో మనం చూస్తే అక్కడ అది వరకు తప్పు చేసిన వారికి ఒక వంతు అయితే వీళ్లకు 7 అంతలుగా అగ్నిగుండాన్ని పెంచుతారు. నిజమే, అక్కడ తప్పు చేయకపోయినా కూడా మరి తప్పు చేస్తే ఇంకెంత ఉంటుందండి శిక్ష. అయితే నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మీకాలు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా చూడండి, ఆమె చేసిన 2 సమూయేలు 6:20-22 చదవమా. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా దావీదు, చూడండి దావీదు మంచి ఆలోచనతో వస్తున్నాడు. ఆత్మతో శక్తితో నింపబడిన దేవునిలో ఉన్నాడు ఆయన. దేవుని పని చేస్తున్నాడు, మంచి పని, ఆత్మ సంబంధమైన పని చేస్తున్నాడు. అక్కడ దేవుని గణపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుని మహిమపరిచి ఆత్మతో నింపబడి ఇంటి వారిని అంటే మీ కాళ్ళు కూడా దీవించడానికి వస్తున్నాడు. అలా తన ఇంటి వారిని దీవించడానికి దావీదు ఇంటికి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితిగల పనికత్తెలు చూచుచుండగా వెర్ధుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా యెహోవా సన్నిధిని నేను అలాగు చేసితిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడవగుదువని మీకాలుతో అంటున్నాడు. నువ్వు మీ పని వాళ్లకు హీనపరిచేటట్టుగా నువ్వు అంటున్నావు, కానీ నీ పని వాళ్ళ దృష్టిలో కూడా నేను గన్ను అవుతాను. అనేక మందిలో నేను గన్ను అవుతాను, నీ దృష్టిలో మాత్రమే నేను హీనంగా అయిపోయినాను. ఎంత బాధాకరమైన విషయం.
ఈ సమయం ముందు వాక్యం వింటున్న నీ జీవితంలో నీకు మంచి భర్తను దేవుడు ఇస్తే నీ మా ఆ మంచి భర్త యొక్క మంచి గుణ లక్షణాలు మనల్ని గుర్తు చేయకుండా ఏదో ఒక విషయానికి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచి హీనపరిచి దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడితే దేవుని విగ్రహత ఖచ్చితంగా గురైపోతావు. అలాగనే ఒకవేళ నీ భార్య ఎన్నో గుణ లక్షణాలు ఉన్నా కూడా ఏదో ఒక చిన్న విషయానికి భార్యను కించపరిచి హింసించి కొంతమంది భార్యను కొట్టే భర్తలు కూడా ఉన్నారు, అవమానపరిచి అనేక మందిని తక్కువ చేసే అలాంటి భర్తలకు దేవుడు తగిన బుద్ధి చెప్తాడు. ఇక్కడ మీకాలు శాపానికి గురైపోయింది. ఎంత బాధాకరమైన విషయం! ఆమె పిల్లలు కనలేదు చనిపోయేంత వరకు అని వ్రాయబడింది. ఆమె చచ్చిపోయే వరకు కూడా దేవుడు ఆమెకు పిల్లలు లేకుండా చేస్తాడు. చూసారా? ఎందుకు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరు దూషణ చేసినా దేవుడు ఒప్పుకోడు అని రాయబడింది. దావీదు ఆత్మతో నింపబడి ఆశీర్వదించాలని వచ్చిన దావీదును ఆమె హీనపరిచింది. నీ ఇంటికి ఆశీర్వదించాలని వచ్చిన వ్యక్తులను నువ్వు హీనపరిచి పంపిస్తున్నావేమో. ఒకవేళ ఆత్మ పరిశీలన చేసుకోండి. నీ ఇంటిని బాగు చేయాలి అని వాక్యము ద్వారా గద్దించి బుద్ధి చెప్పిన వాళ్ళ గురించి నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో. దేవుని ప్రజల గురించి, దేవుని చేత పిలువబడి దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత పంపబడిన వాళ్ళని తక్కువగా అంచనా వేయకూడదు మనం. ఈ సమయం మీద మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఇక్కడ మీకాలు నిజంగా జీవిత పర్యంత వరకు ఆమెకు పిల్లలు లేని స్థితిని మనం లేఖన భాగాల్లో చూస్తాం. అలాగనే శారా కూడా నవ్వింది. నవ్వినందుకే ఆమెకు అంత బాధ వచ్చేసింది. పిల్లలు పుడతారు అంటే ఏం పుడతారు అని నవ్వింది. తర్వాత తప్పుడు ఆలోచనలో హాగర్ను అబ్రహాంకి ఇచ్చింది. ఆ హాగరు ద్వారా మానసికంగా కృంగిపోయింది ఆమె. చూడండి ఎంత బాధాకరమైన విషయం. తద్వారా అబ్రహాం కూడా బాధపడ్డాడు. ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి, శారా నిజంగా అంత బాధకు గురి కావడానికి కారణమేందంటే ఆమె నవ్వడమే దేవుని యొక్క పిల్లల చేసేటటువంటి పనులకు, దేవుని ఆత్మ ద్వారా చేసే పనులకు నువ్వు కూడా నవ్వుతున్నావేమో, హేళన చేస్తున్నావేమో, కించపరుస్తున్నావేమో దేవుని వాక్యమును, దేవుని వాక్యములకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో. దేవుడు ఊరుకోడు. తర్వాత మనం లేయని చూస్తే లేయా కూడా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరుస్తాడు. లేయా దేవుని ఎందు వైవక్తి కలది. లేయా తన యొక్క తండ్రి దేవతలను పూజ చేయటం లేదు. ఎప్పుడైతే యాకోబుతో వివాహం అయిపోయిందో అప్పటి నుంచి యాకోబు దేవుడే తన దేవుడు అని యెహోవా దేవుని పైన ఆనుకొని జీవించింది లేయా. అందుకనే దేవుడు లేయాను ద్వేషింపబడ్డ చూచి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె యాకోబుగా ద్వేషించబడినా కూడా దేవునికి ఇష్టురాలుగా ఉండిపోయింది. అందుకే లేయా యొక్క సమాధి దగ్గరనే యాకోబు సమాధి ఉంచబడింది. రాహేల్ అయితే తను బాగా ఎంతగానో ప్రేమిస్తున్నాడు యాకోబు అని ఆ ప్రేమ మత్తులో ఆమె ఏం చేస్తుంది, తన తల్లి ఇంటి నుంచి తండ్రి ఇంటి నుంచి గృహదేవతలను తీసుకుని వస్తుంది. ఎంత బాధాకరమైన విషయం! దేవుని పైన పూర్తిగా ఆధారపడినటువంటి స్త్రీ రాహేలు, అలాగనే తన తండ్రి ఇంటి వారి యొక్క మరి ఆ యొక్క విగ్రహాలు హృదయంలో ఉంచుకుంది. ఆమె ఇంకా మర్చిపోలేదు వాటిని. అందుకే ఆమె గొడ్రాలుగా ఉంది. అయితే దేవుని కృప మరలా లేయనే ఆమె కోసం ప్రార్థన చేస్తుంది. యాకోబు కూడా ప్రార్థన చేస్తాడు. అందుకు దేవుడు మరలా రాహేలు గర్భాన్ని తెరవడం మన వాక్య భాగంలో చూస్తాం. ఈ సమయం మీద వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు అలాగా ఉన్నావేమో. ఒకవేళ ఆత్మ పరిశీలన చేసుకో ఏ విధానంలో మనం ఉన్నాం. అందుకనే ఇక్కడ మనం చూస్తే రెండవ సమయంలో తేటగా అక్కడ ఆమె పరిస్థితి గురించి అక్కడ రాయబడింది. తర్వాత మనం కీర్తన 120లో చూస్తే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుని దగ్గర దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకుండా కొంతమంది సొంత తలంపులతో పిల్లలు పుట్టలేదని ఇంకో భార్యను చేసుకోవడం, ఆడపిల్లలు ఉన్నారని ఇంకో భార్యను చేసుకోవడం, లేకపోతే నక్షత్ర జాతకుల దగ్గరికి వెళ్ళడం, కర్ణపిచ్చాచి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఏదేదో చేయడం చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా ప్రయోజనం ఉండదు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడిచ్చిన బహుమానం అది ఎలాంటిదైనా నువ్వు ఘనముగా దాన్ని నువ్వు చూసుకోవాలి. ఆ పిల్లలు పుట్టిన పిల్లలు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు ఆడపిల్లలైనా, వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా కూడా అది దేవుని బహుమానం. విలువైనదిగా నువ్వు ఎప్పుడైతే ఎంచుతావో ఒక్కరోజు దేవుడు విలువైనదిగా దాన్ని నిలబెడతాడు. దావీదు కూడా ఈ యొక్క యెషయా కుమారుల్లో దావీదు ఒకడే. కానీ దావీదుని ఎవ్వరు లక్ష్య పెట్టలా, ఎవరు అందరు కూడా నిర్లక్ష్యం చేసినారు. అన్నందరూ తృణీకరించినారు, అన్నలు తండ్రి అందరు కూడా, బట్ దేవుడు లక్ష్య పెట్టినాడు. అలాగనే నీకు పుట్టినటువంటి పిల్లలు హీన స్థితిలో ఉన్నారని ఒకవేళ నువ్వు అనుకుంటే బాధపడద్దు, చెడియద్దు. అలాంటి వారినే దేవుడు ఏర్పాటు చేసుకుంటారు.
ఎవరైతే బలహీనుల బలహీనులనే దేవుడు బలపరిచేదేవుడు, శక్తిహీనులనే దేవుడు శక్తివంతులుగా చేసేదేవుడు, తృణీకరించిన వారినే దేవుడు ఎన్నుకునే వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయమందు మనము మీకాలను బట్టి నేర్చుకోవలసిన సత్యము ఇదే అనమాట. మీకాల్ లాంటి మరి భార్యలు ఎవరైనా ఉంటే బుద్ధి తెచ్చుకోండి. అలాగనే ఎజబెల్ లాగా భర్తకు తప్పుడు ఆలోచన ఇచ్చేటటువంటి స్త్రీగారు నువ్వు ఉన్నావేమో. ఆహాబుకు తప్పుడు ఆలోచన ఇచ్చి అక్రమమైన ఆస్తులు సంపాదించడం కోసం ఆహాబును ప్రేరేపింపచేస్తుంది ఎజబెల్. ఎజబెల్ గురించి చాలామందికి తెలుసు కదా. మీరు మొదటి రాజులు మనం చూసినట్లయితే 17:18-19 చదువుకోండి. అక్కడ తేటగా ఎజబెల్ యొక్క మరి నీచమైన కార్యాలు చాలా ఉన్నాయి. అందుకనే మనం మొదటి రాజులు 21 ఆమె నీచాతి నీచంగా చంపబడుతుంది. అదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈమెకైతే శాపము, అక్కడ ఎజబెల్కి అయితే భయంకరమైన చావు. దేవుని బిడ్డలకు, దేవుని ప్రవక్తలకు, దేవుని ప్రజలను కించపరిస్తే, లేకపోతే దేవుని పిల్లలది నువ్వు ఒకవేళ లాక్కొని అక్రమంగా సంపాదించుకుంటే దేవుడు అస్సలు ఊరుకోడు. దానికి ప్రతిఫలం నువ్వు అనుభవించకుండానే దేవుని ఉగ్రతకు గురైపోతావు. ఎజబెల్ అలాగనే ఉగ్రతకు గురైపోయింది. అత్తల్య తన పిల్లలకు తప్పుడు మార్గమును బోధించింది. తన పిల్లలే రాజులుగా ఉండాలని అనుకుంది, కానీ తన పిల్లలు రాజులుగా ఉండలేదు, ఆమె కూడా రాణిగా ఉండలేదు. ఆమె కూడా హీనాతిహీనంగా చంపబడింది. ఆ తల్లి లాంటి తప్పుడు తల్లివిగా నువ్వు ఉన్నావేమో, ఒకవేళ అహబులాగా తప్పుడు భారీగా నువ్వు ఉన్నావేమో, తప్పుడు ఆలోచన ఇస్తున్నావా. ఈ సమయం ముందు ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. మీకాలు నిజంగా ఒక మంచి భార్యనే, ఒక మంచి భార్య అయినప్పటికీ కూడా ఆమెలో ఈ చెడ్డ ఆలోచన బట్టి నిజంగా దావీదుకు ఎంత బాధను కలగచేసింది. నొచ్చుకున్నాడు దావీదు బాధతో. ఇంకేమనలేక నీ పనివారి దృష్టికి నన్ను హీనమని అంటున్నావు, కానీ నీ పని వారిలోనే నేను గరుడుగా ఎంచబడతానన్నాడు. ఎంచబడినాడు. తనే హీనాతిహీనంగా అందరి చేత చిచి అనుకునింది మీకాలు. మీకాలకు పిల్లలు పుట్టకపోతే చచ్చిపోయే వరకు పిల్లలు కలగలేదు అని వాక్యంలో రాయబడింది. మరి ఎంతమంది తన పలికెత్తల ఆమెను చాటు మాటిన ఎదురుగా ఎంత తిట్టిపోస్తుంటారో. ప్రస్తుత సమాజంలో పిల్లలు కాకపోతే ఎంత నీచంగా మాట్లాడతారో అనుభవించిన వాళ్లకు తెలుసు. అలాగా ఇద్దరు ముగ్గురు భార్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు కాలేదని. అయితే ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మన యొక్క కుటుంబాలు కట్టుకునే వాళ్ళుగా మీకాల్ లాంటి ఆలోచన కానివ్వండి, ఎజబెల్ లాంటి చెడు ఆలోచన ఉంటే వాటి నుంచి విడుదల పొందండి. అలాగనే అత్తల్య లాంటి చెడు తల్లులు ఉంటే మీ జీవితాల్లో మీరు సరిదిద్దుకోవాల్సిందిగా ప్రభు నామన తెలియజేస్తున్నారు. అలాగనే మరి యొక్క భార్య మనం చూస్తే అకుల్లా ప్రిస్కిల్లా. అక్కడ మనం చూస్తే మంచి నిజంగా భార్య భర్తలు కదా, ఒకరిని ఒకరు ఇద్దరు కలిసి దైవ జనులకు సహకరించినటువంటి భార్య భర్తలు అలాగే ఉండాలి. మంచిలో సహకరించు. అననీయ సప్పిరలాగా ఉండొద్దు. అననీయ సప్పిర ఒకవేళ అక్కడ సప్పిర తన యొక్క భర్తను గద్దించి ఉండవచ్చు. భర్తకు ఆలోచన వచ్చినా లేదా భార్యకు ఆలోచన వచ్చినా అననీయ గద్దించాలి. తప్పుడులో వాళ్ళు సహకరించినటువంటి వాళ్ళు, తప్పుడు ఆలోచనలకు సహకరించిన భార్య, తప్పుడు ఆలోచనకు సహకరించిన భర్త, ఇద్దరికీ ఏమొచ్చింది? పురుగులు పడి చచ్చిపోయారు. అపొస్తలుల కార్యం 5:10. నువ్వు ఎలాగ ఉన్నావు ఒక భర్తవైతే, నువ్వు ఒక భార్యవైతే ఎలాగ ఉన్నావు? నీ భార్య తప్పులను సరిదిద్దే భర్తగా ఉన్నావా? నీ భర్త తప్పులను సరిదిద్దే భార్యగా ఉన్నావా? ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ నీ భర్త మంచివాడైనా నీ భర్తను హీనపరుస్తున్నావా? నీ భార్య మంచిదైనా నీ భార్యను కించపరిచి మాట్లాడుతున్నావేమో, కృంగిపోయేలా మాట్లాడుతున్నావేమో. అలాగా చాలామంది భార్యలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలామంది విడిపోతున్నారు. కారణం ఒకటే, భార్య పైన సరి అయినటువంటి అవగాహన లేకుండా అనుమానాలతో జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి ఇలాంటివి. ఈ సమయం ముందు వాక్యం వింటున్న నీ జీవితంలో సరిదిద్దుకొని అకుల్లా ప్రిస్కిలేలాగా ఉండవలసిందిగా ప్రభు నామన మరి మనవి చేస్తున్నాను. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశ్యం బట్టి మన ఆయన ప్రశస్తమైన మీ సన్నిధానమునకు వధింపబడిన గొర్రపిల్ల రక్తాన్ని బట్టి నీకు ఆలోచిస్తున్నాం. ప్రత్యేక రీతిలో నా ప్రభా చెప్పబడిన లేఖన భాగం ఆశ్రయించి విరిచి అందరి జీవితంలో మీరు పరింపచ్చమని ప్రార్థిస్తున్నా. దివా మీకాల్లాగా ఎంతమంది అయితే పిల్లలు కాలేక నా ప్రభనాథరే కన్నీటిలో ఈ జీవితంలో ఉన్నారు ప్రభనాథరే, గొడ్రాలా పిల్లలు కనందన జయగీతం ఎత్తుమని మీరు సెలవిచ్చారు. సంతోషించి గంతులు వేసి నీ ద్వారా నా ప్రభా ఆత్మ సంబంధమైన పిల్లలు మా ప్రభనాథరే కలిగి ఉండే తల్లులుగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభనాథరే భర్తలను కించపరుస్తూ నా ప్రభా తమ
జీవితాలు నరకంగా మా ప్రభా తయారు చేసుకున్నటువంటి భార్యలతో గద్దించి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నా. దేవా నా తండ్రి, ఒక మంచి భర్తగా భార్య యొక్క తప్పులను మా ప్రభా సరిదిద్దే భర్తగా నా ప్రభా నా తండ్రి ప్రతి భర్త ఉండేలా మా తండ్రి అనేక మంది భర్తలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. ఒకరినొకరు అర్థం చేసుకునే జ్ఞానం కలగొచ్చే తండ్రి. దేవా, యజబేలు లాగా తమ యొక్క భర్తను లంచం తీసుకోవడానికి ప్రేరేపించినటువంటి భార్యలు, దేవా నా ప్రభా దుర్వ్యాపారం చేయడానికి ప్రేరేపింప చేసే భార్యలు, అక్రమమైన ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రేరేపింపజేసే భార్యలు ఉన్నట్లయితే గద్దించి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నా. దేవా, అలాంటి యొక్క జీవితం మా తండ్రి, అలాంటి యొక్క సంపద ఎప్పటికీ నిలువదని నా ప్రభా వారికి మీరు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ ఉగ్రత గురి కాకముందే నా తండ్రి వారు తమ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, అలాగా అక్రమమైన జీవితంలో ఉన్న ఎవరు కూడా నిలవలేదు యేసయ్యా, కనికరించండి, కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. దేవా, నీ వాక్యము తెలిసి నీ మందిరానికి వెళ్ళి నా ప్రభా నా తండ్రి మీ నామంలో మీ రక్తంలో మా తండ్రి దేవా కడగబడిన బిడ్డలు ఎవరైనా ఇలాంటి చెడు ఆలోచన ఉంటే ఆలోచన తొలగించమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. దేవ వారికి మంచి ఆలోచన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. నేను అకుల్లాంటి ప్రిస్కుల మా తండ్రి దేవా నా ప్రభా అకుల్ల ప్రిస్కుల ఎలాగో ఉన్నారో అలాంటి ఏకాత్మ ఏక మనసు ఏకభావం భార్య భర్తలకు మీరు దయచేయండి. అలాగనే నా ప్రభా నా తండ్రి నోవహు కుమారులు తండ్రికి ఎలాగ విధేయత చూపారో తండ్రి, దేవా నోవహు భార్య భర్తకి ఎలాగ విధేయత చూపిందో, నోవహు కోడళ్ళు మా తండ్రి అత్తమామలకు భర్తలకు ఎలా విధేయత చూపారో, వాళ్ళందరూ ఒకరి మా తండ్రి ఒకరిని గౌరవించుకున్నారు, ఒకరి మాట ఒకరు విన్నారు కాబట్టే నా ప్రభా నా తండ్రి నీ మాటకు లోబడి అంత పెద్ద ఓడను తయారు చేయగలిగినారు, రక్షణ పొందుకున్నారు యేసయ్యా. దేవా, ప్రపంచమంతా నాశనం అయిపోయిన ఆ కుటుంబాన్ని మీరు నిలబెట్టారేసయ్యా. ఈ సమయం మంది మా తండ్రి ప్రతి కుటుంబంలో మా తండ్రి దేవా మరి తండ్రి లోబడే కొడుకులను లోబడే కోడళ్ళను మీరు దాయించండి తండ్రి, ప్రేమించే అత్తమామలను ప్రేమించే తల్లిదండ్రులను మీరు దాయించమని ప్రార్థిస్తున్నా. యెహోషువా కుటుంబం లాగా మేమును మా ఇంటి వారిని యెహోవాని సేవించదమన్న కుటుంబాలను మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నా. నాయన, అక్కదమ్ములు అన్న చెల్లెల్లో ఏకాత్మ ఏకమని ఏకభావాన్ని కలగొచ్చమని ప్రార్థిస్తున్నా. ఎన్నో మంచి లక్షణాలని ఒకే ఒక చెడు లక్షణం ద్వారా వారి జీవితం నాశనం కాకుండా విషపూరితం కాకుండా మీరే కృప దయచేయమని తండ్రి నా ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను మా తండ్రి, ఎంతమంది నా ప్రభా ఫలించని గర్భాలు ఉన్నాయో వారు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి నా ప్రభా రాహెల్ లాగా నా ప్రభా తిరిగి వారి గర్భాలు తెరవబడేలాగా, అలాగనే అబ్బీమెలెకు యొక్క భార్యలు పనివారు వారి గర్భాలు తెరవబడినట్టుగా నా తండ్రి దేవ అనేకుల గర్భాలు తెరవబడినట్లు మీరు కృప దయచేసి వారి నిందను మీరే తొలగించమని యేసు శక్తిగల నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఎపిసోడ్ స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు మల్లికా రెడ్డప్ప, మరి నాగమ్మ మేడం గారు. నాగమ్మ మేడం గారు కంటి ఆపరేషన్ చేసుకున్నారు. మేడం గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం మరి మేడం గారి ప్రతి అవసరత యేసుక్రీస్తునందు మహిమలో దేవుడు తీర్చును గాక. ఫిలిప్పీ 4:19 ఆ కుటుంబంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.